ఈ వీడియోలో నేను సెల్ టవర్స్ గురించి బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. నెంబర్ 1, వాట్ ఈజ్ సెల్ టవర్? సెల్ టవర్స్ ఎలా ఉంటాయంటే ఎలక్ట్రిక్ కమ్యూనికేషన్ ఎక్విప్మెంట్ మరియు యాంటీనాలతో అమర్చబడి ఉంటాయి. మన పరిసర ప్రాంతంలో ఉన్న రేడియోస్ ఇంకా సెల్ ఫోన్స్ పనిచేయడం. సెల్ టవర్ని సాధారణంగా సెల్ టవర్ కంపెనీ లేదా వైర్లెస్ క్యారియర్ వారు నిర్మిస్తారు, ఎందుకంటే ఆ ప్రాంతంలో మంచి సిగ్నల్స్ అందించడం కోసం. మనం చూస్తున్నట్లయితే సిగ్నల్ టవర్స్ అనేవి ఈ ప్రపంచం మొత్తంలో చాలా ఉన్నాయి. మన ఇండియాలో చూసుకున్నట్లయితే 400,000 టవర్స్ ఉన్నాయి. కొన్ని టవర్స్ నేల మీద ఉంటాయి, ఇంకా కొన్ని ఇంటి పైన ఉంటాయి. మనం సిటీస్లో చూస్తే కొన్ని టవర్స్ అనేవి రూఫ్ మీద ఉంటాయి. నెంబర్ 2, హౌ డు సెల్ టవర్స్ వర్క్? మన ఇండియాలో చూస్తే రోజుకి 500 మిలియన్ల జనం సెల్ ఫోన్స్ యూస్ చేస్తున్నారు. ఒక ఫోన్ని మనం యూస్ చేసేటప్పుడు ఇది ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ రేడియో వేవ్ని ప్రొడ్యూస్ చేస్తుంది. దాన్ని రేడియో ఫ్రీక్వెన్సీ అని అంటారు. మన దగ్గరలో ఉన్న సెల్ టవర్ యాంటీనా రిసీవ్ చేసుకుంటుంది. ఒకసారి సెల్ టవర్ సిగ్నల్ని రిసీవ్ చేసుకున్న తర్వాత అది ఆ సిగ్నల్ని స్విచ్చింగ్ సెంటర్కి ట్రాన్స్మిట్ చేస్తుంది. అప్పుడు ఇది కాల్ని కనెక్ట్ చేస్తుంది. ఎగ్జాంపుల్ చూస్తున్నట్లయితే ఇప్పుడు ఒక అతను ఫోన్ ఇంకా వేరే అతనికి చేయాలనుకుంటున్నాడు. అప్పుడు ఇతను వేరే అతనికి కాల్ చేస్తాడు. అప్పుడు ఈ ఫోన్ నుంచి ప్రొడ్యూస్ అయిన రేడియో ఫ్రీక్వెన్సీ సెల్ టవర్ యొక్క యాంటీనా రిసీవ్ చేసుకుంటుంది. అది స్విచ్చింగ్ సెంటర్కి పంపిస్తుంది. దాని తర్వాత ఆ స్విచ్చింగ్ సెంటర్ కాల్ కనెక్టర్కి దగ్గరలో ఉన్న టవర్స్కి సిగ్నల్ పంపిస్తుంది. ఆ దాంతో కాల్ అనేది కనెక్ట్ అవుతుంది. ఈ ప్రాసెస్ అంతా చాలా చిన్నలోనే జరుగుతుంది. నెంబర్ 3, సెల్ టవర్ రేంజ్. సెల్ టవర్ యొక్క రేంజ్ని మనము ఎగ్జాక్ట్గా చెప్పలేం, కానీ ఇది దగ్గర దగ్గరగా 45 మైల్స్ వరకు ఉంటుంది. నెంబర్ 4, సిగ్నల్ ల్యాగ్. సిగ్నల్లో ల్యాగ్ ఎప్పుడు ఉంటుందంటే ఒకవేళ మనం టవర్కి దూరంగా ఉన్నప్పుడు, ఇక హార్డ్ వర్కర్స్ ఎక్కువ పెరిగిపోయినప్పుడు మనం సిగ్నల్లో ల్యాగ్ నోటీస్ చేస్తాము. ఇంకా ఈ ల్యాగ్ని ఓవర్కమ్ చేయడానికి ఎక్కువ టవర్స్ నిర్మించారు, ఎందుకంటే ఇంటర్ఫిరెన్స్ ప్రాబ్లమ్స్ అనేవి లేకుండా ఉండడం కోసం. మనం సిటీస్లో చూస్తే రూఫ్స్ పైన ఇంకా కొన్ని టవర్స్ అయితే పక్క పక్కనే కన్స్ట్రక్ట్ చేస్తారు, ఎందుకంటే సిటీస్లో ఎక్కువ క్రౌడ్ ఉంటుంది కాబట్టి. ఇంకా చూస్తే మనం డ్రైవింగ్ చేసేటప్పుడు మన ఫోన్ అనేది ఒక సిగ్నల్ టవర్ నుంచి ఇంకో సిగ్నల్ టవర్స్కి మారుతుంది. అది స్ట్రాంగ్గా ఉన్న సిగ్నల్ టవర్ని తీసుకుని వీక్గా ఉన్న సిగ్నల్ టవర్స్ని వదులుతుంది. ఇఫ్ యూ గైస్ లైక్ మై వీడియో, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ షేర్ మై వీడియో.